శక్తి యాగశాలలో వేసి ఉండడం చేత స్వామి వారికి పవళింపు సేవ ఇక్కడే జరుగుతోంది. అష్టబంధనం నిమిత్తం ఇంగిలీకము, పసుపు, కరక్కాయ మొదలగు 8 వస్తువులతో ఆగమ శాస్త్రానుసారం ఔషధిని సిద్ధం చేస్తున్నారు. వేదఘోషతో మహాశాంతి హోమం జరుగుతున్న ఋత్విక్కులు, చతుర్వేద పారాయణం కావిస్తున్న వేద పండితులు, సంప్రోక్షణార్థం పూర్ణాహుతి కుంభాన్ని విమాన ప్రదక్షిణం చేయించి గర్భగుడిలోనికి తీసుకుని వెడుతున్నారు. మహాసంప్రోక్షణం కుంభంలోనికి ఆకర్షించబడిన స్వామివారి శక్తిని
మహాసంప్రోక్షణతో మూల విరాట్టులోనికి పునఃప్రవేశింపచేస్తున్నారు. బ్రహ్మోత్సవ సందర్భంగా విద్యుద్దీప సమాలంకృతమైన తిరుమల ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసమున నవరాత్రి దినములు 9 రోజులు జరుగుతుంది. తొలుత ఈ ఉత్సవాన్ని బ్రహ్మ జరిపించడం చేత బ్రహ్మోత్సవం అని పిలువబడుతోంది. స్వామివారిని శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, సర్వభూతాల వాహనము, గరుడ వాహనము మొదలైన వివిధ వాహనాల మీద నిత్యం తిరుమల వీధులలో ఊరేగిస్తారు.